మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా పలు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులు 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కనిపిస్తా ఉన్నాం. ఎల్లి మరల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం దత్తులు బలరామకృష్ణ గారు, కాకినాడ వీరల్ పంత నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను పోటీ 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేస్తాను. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులు 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కనిపిస్తా ఉన్నాం. ఎల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం దత్తులు బలరామకృష్ణ గారు, కాకినాడ వీరల్ పంత నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర బలహన్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను పోటీ 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేస్తాను. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులు 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కనిపిస్తా ఉన్నాం. ఎల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం దత్తులు బలరామకృష్ణ గారు, కాకినాడ వీరల్ పంత నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర బలహన్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను పోటీ 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేస్తాను.